మీరు మెగాస్టార్ అవ్వకముందు మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వీళ్ళంతా మీరు ఈ సక్సెస్ చూసే ముందు ఆల్ ఆఫ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్, వాంటింగ్ టు చేంజ్ యువర్ లైఫ్, వాంటింగ్ బిగ్ డ్రీమ్స్. వీ వాంటెడ్ టు నో, ఐ పర్సనలీ వాంటెడ్ టు నో, మీకు మీ ఫ్యామ్ ఇప్పుడు మీరు ఇప్పుడు మెగా స్టార్, మెగా ఫ్యామిలీ, హ్యూజ్ ఫ్యామిలీ, అందరికీ మీరు గైడింగ్ లైట్, ఫౌండర్, ఒరిజిన్స్, ఇవన్నీ అవ్వకముందు మీకెవరు ఒక ఫ్యామిలీ స్టార్? మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు? కోర్స్ మా నాన్నగారే నా ఫ్యామిలీ స్టార్. నాన్నగారు ఎవరికైనా సరే, ఆయన ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు అనేది నాకు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాకు మా ఫ్యామిలీ హీరో అయినా నా ఫ్యామిలీ స్టార్ అయినా మా నాన్నగారే. మా అమ్మకు 5-6 మంది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, మా తాత చనిపోయారు, వీళ్ళ దిక్కులేని వాళ్ళు అయిపోయేవాళ్ళు. మా నాన్నగారికి అరాకోరా జీతం అయినా సరే ఆ జీతంలో వాళ్ళ మరదలను కూడా చేరదీసి అందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరినీ తన బిడ్డలా చూసుకున్నారు. నాకు అనిపించింది ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకోవడానికి ఒక వ్యక్తి అనేవాడు నిర్ణయించుకుంటే వాళ్ళకి ఎలాంటి ఢోకా లేదు. అందుకనే నేను కూడా ఫ్యామిలీస్కి ఎంత విలువిస్తాను అనేది నేను సురేఖ కలిపి ఫ్యామిలీ ఎంత ఎదిగినా ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎంత హైట్స్కి వెళ్ళినా ఒక్కొక్క అకేషన్లో మనందరం కలిసిగా మనం ఉండాలి. ఆ 3-4 డేస్ మనం కలిసి ఉండటం మూలంగా మళ్ళీ ఉండే ఇన్హిబిషన్స్, భేషజాలు, చిన్న అరాకొరా ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా సమసిపోయి మనం ఎంతో మళ్ళీ మన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇదే విధంగా మనం వెళ్ళొచ్చు అంటాను. మొన్న ఈ మధ్య సంక్రాంతికి అలాగే కలిసాము, దానికి ఎన్ని నెలలు ఎఫర్ట్స్ ఉన్నాయో తర్వాత పక్కన పెడితే ఎదురు అందరూ సెలబ్రిటీస్ కాబట్టి. బట్ దాని రిజల్ట్ ఏంటి, అమెరికా మేము వెళ్ళినప్పుడు ఏమంటే ఆ ఫోటో చూస్తుంటే ఇంత బిజీ పీపుల్ ఇలా కలిసి సంక్రాంతి బాగా స్పెండ్ చేస్తున్నారే, మనం ఇలాగే ఉంటాము, మనం కూడా అనుకుని కలవచ్చు కదా, ఎందుకు కలవు అనేది ఆ ఫోటో మాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ పిక్చరు ఆ ఇది మీరు ఎంత గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మీరు అనేది అంటుంటే వావ్ థ్యాంక్ యూ అనుకున్నాను. మీరందరు కలిసి సెలబ్రేట్ చేస్తుంటే మేమంతా చాలా ఎంజాయ్ చేస్తాం. మీరు దోశలు చేస్తుంటారు అందరి కోసం. మీరు మీకు ఎలాంటి సినిమాలు మీరు ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు చిరు సార్? వాట్ ఫిల్మ్స్ డూ యూ ఎంజాయ్ వాచింగ్? చెప్తే నవ్వుతారు వాళ్ళు, క్యూరియాసిటీ. ఎందుకంటే మా ఇంట్లో నవ్వుతారు. అది మిక్కీ మౌస్, లార్ల్ అండ్ హార్డీ ఇలాంటి సినిమాలన్నీ చూస్తుంటాను. అండ్ ఇది మన ఇలాంటి సినిమాలన్నీ కామెడీ సినిమాలు చూస్తుంటాను. సినిమాలుగా చూస్తే జాకీ చాన్ సినిమాలు చూస్తుంటాను, యాక్షన్ హై ప్యాక్ట్. ఇంకొంచెం బెటర్ సినిమాలు అంటే ఇప్పుడు టాప్ గన్ అని మొన్న వచ్చింది కదా, టామ్ క్రూజ్ ఇలా చూస్తుంటాను. ఏమంటే ఆ లవ్ స్టోరీ ఉన్న చూసారా మీరు, ఎంత బాగుంది టైటానిక్ షిప్ మీరు చూడాలంటే వా గ్రేట్ మూవీ. ఎస్ అన్నాను కానీ నేను దాన్ని చూడలేకపోయానంటే ఏదో విషాదం బాధ అది అన్ని. అందుకనే నేను సినిమాకి సంబంధించి మాత్రం లైట్ హార్టెడ్ ఫిలిమ్స్ చూస్తాను. అందుకే నాకు మా గ్రాండ్ డాటర్స్ మాత్రం మంచి మ్యాచ్ అవుతుంటుంది. అందుకని వాళ్ళు ఎంతసేపటికి కోకో మిలన్ ఇలాంటివి కొన్ని చూస్తూ ఉంటారు, నేను కూడా వాళ్ళతో కూర్చొని అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇంకా అలా చూస్తూనే ఉంటారు, ఏమండి ఆపేయండి వెళ్ళిపోయినాడు అవునా కదా బాగానే ఉందని. అంటే ఆ మిక్కీ మౌస్ వాటిలో ఉండే టైమింగ్ అని అది కానీ ఆ క్రియేటివిటీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అలా చూస్తూ ఉంటాం. అందుకనే నవ్వుకుంటారు ఎవరైనా సరే.